Hello friends, welcome back. TS Inter Board Inter Exams ni first year exams ni next month October 4th nunchi conduct chese avakasam undani ninna chaala newspaper lo vachindi. Aithe timetable anedi ee month 8th leka 9th na release chestam antunaru. Mari 8th 9th release chesthe students prepare avadaniki time entu untundi? 1 month kuda ledu kada, only 2 weeks e untundi leka 20 days anukondi. అయితే ఈ 2 వీక్స్ టైం అనేది ఎలా సరిపోతుంది పిల్లలకి? 6 సబ్జెక్ట్స్ రాసే వాళ్ళకి 2 వీక్స్ లేక 3 వీక్స్ సరిపోదు టైము. సో 1 మంత్ ముందు చెప్పాలి. ఏపీ గవర్నమెంట్ కూడా సెప్టెంబర్ 15th నుంచి ఎగ్జామ్స్ కాబట్టి లాస్ట్ మంతే 1 మంత్ ముందే చెప్పేసింది అనమాట ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి. కాబట్టి 1 మంత్ ముందు మీరు చెప్పాలి, కనీసం రేపైనా మండే అయినా చెప్పాలి ఎగ్జామ్స్ ఉంటాయా లేవా అని చెప్పేసి. చాలామంది స్టూడెంట్స్ ఇంకా ఎగ్జామ్స్ ఉండవని అనుకుంటున్నారు. సో ఉంటాయి అని మీరు టైం టేబుల్ రిలీజ్ చేస్తే మళ్ళీ వీళ్ళు బుక్స్ రెడీ చేసుకోవాలి, మెటీరియల్ రెడీ చేసుకోవాలి. అవన్నీ ఎప్పుడో మార్చిలో చదివినాయి కదా, 6 మంత్స్ గ్యాప్ వచ్చింది మధ్యలో. సో అన్నీ మర్చిపోయి ఉంటారు, అసలు ఆ బుక్స్ ఉండవు, మెటీరియల్స్ ఉండవు, ఇవన్నీ గ్యాదర్ చేసుకోవాలి. కాబట్టి స్టూడెంట్స్ అది మెంటలీ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలన్నమాట, మానసికంగా సన్నిద్ధం కావాలి దానికి. కాబట్టి మీరు కనీసం 1 మంత్ ముందు ఏ విషయం చెప్పాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మరి ఎగ్జామ్స్ అనేవి మ్యాండేటరీయా, అందరికీ కంపల్సరీయా? ఒకవేళ రాయకపోతే 35% మినిమం మార్క్స్ ఇస్తారా? అది కూడా క్లారిటీ లేదు. ఆ విషయం కూడా క్లియర్గా చెప్పాలా. ఏపీలో ఏంటంటే ఎగ్జామ్స్ రాయని వాళ్ళకి 35% అది మినిమం పాస్ మార్క్స్ ఇస్తున్నారు. అంటే దాని గురించి కోర్టులో అది రేపు ఎల్లుండో తీర్పు ఉంది కోర్టులో కూడా, అది కోర్టులో పిటిషన్ ఉంది దాని మీద కూడా. కాబట్టి మీరు టీఎస్ బోర్డు వాళ్ళు కూడా ఏ విషయం క్లియర్గా చెప్పాలి, ఇవి అందరికి కంపల్సరీయా, రాయకపోతే మినిమం మార్క్స్ ఇస్తారా, దాని గురించి మాత్రం క్లారిటీ ఉండాలి. సో ఏ విషయమైనా సరే మీరు కంపల్సరీగా రేపు ఎల్లుండిలోనే డెసిషన్ అనేది రావాలి. ఇంకా లేట్ చేస్తే పిల్లలు ఇప్పటికే చాలా సస్పెన్స్లో ఉన్నారు, చాలా టెన్షన్లో ఉన్నారు. కాబట్టి ఈ సస్పెన్స్కి మీరు తెరదించండి. రేపు ఎట్టి పరిస్థితుల్లో మీరు టీఎస్ ఇంటర్ బోర్డ్ ఆఫీసర్స్ అఫీషియల్స్ రిక్వెస్ట్ ఏంటంటే రేపు నిర్ణయాన్ని ప్రకటించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.